కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న అక్రమ పీడిఎస్ దందాపై ఉక్కుపాదం మోపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్న బియ్యాన్ని ఆయన పరిశీలించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన తర్వాత అధికార యంత్రాంగంలో కదలికొచ్చింది. బియ్యం అక్రమంగా తరలిపోతున్నా సరిగ్గా పట్టించుకొని జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రసాద్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దీంతో జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రసాద్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. డిసిఎస్ఓను పౌర సరఫరాల శాఖ కమిషనరేట్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ డిసిఎస్ఓగా లక్ష్మీదేవికి ఆ బాధ్యతలు అప్పగించారు. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ ను వ్యవస్థీకృతం చేశారని, దేశ రక్షణకు ఇది పెనుముప్పుగా ఉందని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న ఇల్లీగల్ పనులపై కేంద్రానికి లేఖ రాస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. Being the district surprise already మా మినిస్టర్ గారు వచ్చినప్పుడు చీజ్ చేశాను సార్. ఇవన్నీ చీజ్ చేసి మళ్ళీ ఎలా వదిలేరు? ఇంటిగా మాట్లాడితే ఎట్లా? చెక్ పోస్ట్ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిందంటే క్లియర్ అయినట్టు సార్. మా డ్యూటీ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిన తర్వాత ఇక్కడ గేట్ దగ్గర